కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జపాన్. ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కాగా మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వస్తుంది. సినిమాలో కార్తీ చేసిన జపాన్ క్యారెక్టరైజేషన్ అంటే అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే డ్రామా మాత్రం ప్రేక్షకులకి ఆకట్టుకోలేదు. దీంతో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని వీకెండ్ కే డిజాస్టర్ జాబితాలోకి వెళ్లిపోయింది. అయితే అతి కష్టం మీద సినిమాని వారం రోజులు థియేటర్స్ లో ఉంచి కలెక్షన్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. దీంతో జపాన్ మూవీని తీసేసి వేరే సినిమాలు ప్రదర్శించుకుంటున్నారు. ఈ వారం అజయ్ భూపతి మంగళవారం మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పుడున్న థియేటర్స్ లో స్పేస్ మంగళవారం సినిమాకి బాగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఏం మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్న థియేటర్స్ కి సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా జపాన్ మారిపోయింది. ఇటు తెలుగుతో పాటు తమిళంలో కూడా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేసే కార్తీ జపాన్ విషయంలో కూడా మాత్రం కథ గురించి ఆలోచించకుండా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కి కార్తీ తన స్టైల్లో డిఫరెంట్ గా ప్లే చేసే ప్రయత్నం చేశారు. అయినా ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. బుక్ మై షోలో ఈ సినిమాకి 5.1 మాత్రమే పబ్లిక్ రివ్యూ వచ్చింది. దీనిని బట్టి సినిమా ఏ స్థాయి డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. కార్తీ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న డ్రీమ్ వారియర్ వారికి ఇది అతిపెద్ద డిజాస్టర్ బడ్జెట్ అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే కార్తీ నెక్స్ట్ స్టేట్ తెలుగు సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కాకి ఖైదీ సీక్వెల్స్ పైన ఫోకస్ పెట్టారు.